వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అడుగు జాడల్లో ముందుకు వెళుతున్నారని జగనన్న చేయూత పథకం ద్వారా మహిళలు సంవత్సరానికి 18,750 రూపాయలను 4 సంవత్సరాలకు 75,000 రూపాయల చొప్పున ఇవ్వడం, దీంతో మహిళలకు ఎంతో పురోగతి సాధిస్తారని వైసీపీ నాయకురాలు తిరగటి లక్ష్మి అన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఆంజనేయ నగర్లో తన నివాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ రోజు జగనన్న మరి మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు మరి అక్క చెల్లెల కోసం ఆయన మనకి ఏర్పాటు చేశారండి. అందులో భాగంగా ఇది ఒక పథకం అండి. ఈ పథకంలో చేయూత అయితే అక్క చెల్లెళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకండి సంవత్సరానికి 18,750 రూపాయలను ఆయన మరి ఇవ్వడం జరిగిందండి చేయూతగా. ఇదే దిశగా ఏంటంటే 4 సంవత్సరాలుగా 75,000 రూపాయలను ఆయన ఇవ్వాలని కూడా ఆయన మరి ప్రకటించారండి. నిజంగా ఇలాంటి గొప్ప పథకాలను పెట్టి ఆడపడుచులను ఆదుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి. ఈ రోజున ఇంత గొప్పగా మేము చెప్పుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లోనూ ఇది ఒక మాకు భాగంగా చాలా సంతోషంగా ఒక ఆంజనేయ నగర్ కాకినాడ ఆంజనేయ నగర్ వాసులండి స్త్రీలు ఏంటంటే వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగిందండి. దాంతోపాటుగా మేమున్నటువంటి మా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఆయన ఒక పటానికి పాలాభిషేకం చేయాలని కూడా మేము ఆశ కలిగి చేశామండి. అయితే ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రతి పథకానికి కూడా మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. ఏ రూపంగా తెలియచేయాలో కూడా తెలియని పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన ఎంతో మమ్మల్ని ముందుండి నడిపించి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆదుకుంటున్నారండి.